దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, మమ్ము దీవించునదా. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, మమ్ము దీవించునదా. నీ పరలోక దీవెనలను మా మీద కురిపించు, నీ పరలోక దీవెనలను మా మీద కురిపించు. చేయు పనులెల్లా నీ చిత్తమే జరగాలి, చేయు పనులెల్లా నీ చిత్తమే జరగాలి. నీ పలుకు మాటలెల్లా నీ మహిమను చాటాలి. నీకు ప్రియం లేనిది ఏదియు మాకు వద్దయ్యా, నీకు ప్రియం లేనిది ఏదియు మాకు వద్దయ్యా. నీ పరలోక దీవెనలను మా మీద కురిపించు, నీ పరలోక దీవెనలను మా మీద కురిపించు. ఈనాటి దివబలి పూజ ప్రత్యేక విధంగా అంతోని శ్రీనివాసులు ఫిలోమిన ఆత్మశాంతి కోసం అర్పించబడుతూ ఉన్నది. మరి యొక్క తలంపు కోసం, మరి మన యొక్క ప్రత్యేక తలంపుల కోసం ఈ దివబలి పూజలో ప్రార్థన చేసుకున్నాము. ప్రభువు మగ్దలా మరియమ్మతో, నీవు వెళ్ళి నా సోదరులతో ఇట్లు చెప్పము, నేను నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడును అయిన వాని యొద్దకు ఆరోహణమై పోవుచున్నాను అని చెప్పాను. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయం లేచిన తోడనే మొదటిగా పలికేటువంటి మాట హల్లెలూయా. మరణము నుంచి లేచిన దేవునికి మహిమ అని, ఎప్పుడైతే మనము దేవునికి మహిమను కొనియాడతామో అది మనకి ఎంతో అదృష్టము, ఎంతో గొప్ప భాగ్యము. ఎందుకంటే లేచిన తోడనే మనం దేవుణ్ణి స్మరించుకోవడము. మనం ఎప్పుడైతే దేవుణ్ణి స్మరించుకుంటామో దేవుడు మన చింతకే వస్తారు. ఎప్పుడైతే మనల్ని దేవుణ్ణి స్మరించుకుంటామో అప్పుడు దేవుడు మనల్ని బలపరుస్తారు, మనం ఉన్న ప్రదేశాన్ని అంతటినీ కూడా దేవుని యొక్క సాన్నిధ్యంతో నింపుతారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈనాడు మన తల్లి అయిన శ్రీ సభ పునీత మరియా మగ్దలేన యొక్క స్మరణను కొనియాడుతూ ఉన్నది. మరి ఆమె తన జీవిత ప్రారంభంలో ఒక పాపాత్మరాలుగా ఉంటూ ఉన్నది, ఒక ఎవరికి కూడా కొరగాని వ్యక్తిగా ఉంటూ ఉన్నది. ఎప్పుడైతే యేసయ్యను నమ్ముకుందో, ఎప్పుడైతే యేసయ్య ఆమె జీవితంలోకి అడుగుపెట్టారో అప్పుడు నూతన వ్యక్తిగా చేయబడింది. అప్పుడు ఒకప్పుడు పాపాత్మురాలుగా ఉన్నటువంటి స్త్రీని దేవుడు పుణ్యాత్మురాలుగా చేశాడు. ఒకప్పుడు ఆమె అంటేనే ఒక పాపానికి గుర్తుగా ఉన్నటువంటి వ్యక్తిని ఒక సువార్తీకురాలుగా చేశాడు. దేవుని యొక్క శుభవర్తమానాన్ని మోసుకువెళ్ళే వ్యక్తిగా ఆమెను చేశారు దేవుడు. మరి మనము కూడా పాపాత్ములుగా ఉన్నటువంటి మనము, దోషాత్ములుగా ఉన్నటువంటి మనము, ఎప్పుడైతే మన పాపాలను మనం ఒప్పుకొని యేసయ్య కాళ్ళ మీద పడతామో అప్పుడు మన పాపాలు కూడా మన్నించబడతాయి. మరి ఈ సమయంలో ఈ దివ్యబలి పూజలో మనము ఆనాడు మరియా మగ్దలేన ఎలాగైతే పునరుత్థానుడైనటువంటి యేసయ్యను ఎలాగైతే చూసిందో, మొదటిసారిగా చూసిందో, అదేవిధంగా మనము కూడా ఈ దివ్యబలి పూజలో యేసయ్యను చూడాలి అని అంటే మనల్ని మనం పరిశుద్ధులను చేసుకోవాలి. అది యేసయ్య నుండి మాత్రమే ఆ పరిశుద్ధత వస్తుంది. ఎప్పుడైతే మనము మనస్ఫూర్తిగా మన పాపాలన్నీ ఎప్పుడైతే ఒప్పుకుంటామో, నిజాయితీగా ఒప్పుకుంటామో, అప్పుడు యేసయ్య మన పాపాలన్నీ కూడా తీసివేస్తారు, మన పాపాలన్నీ తీసివేసి మనల్ని పవిత్రులుగా చేస్తారు.
తన యొక్క సువార్తికులుగా చేస్తారు. అలాంటి భాగ్యాన్ని మనందరికీ కూడా కలిగించమని ఈ సమయంలో మనల్ని మనం సంసిద్ధులను చేసుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చింతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైనడు పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరిని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకుంటున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపమెల్లా మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, పునరుత్థాన సమాచారమును మహదానందముతో అందరికంటే ముందుగా ప్రకటించు బాధ్యతను నీ జనితైక కుమారుడు మగ్దలా మరియమ్మకు అప్పగించెను. ఆమె విజ్ఞాపన ప్రార్థన సహాయము ఆదర్శము ద్వారా మృత్యుంజయుడైన క్రీస్తును మేము ప్రకటించునట్లును, స్వర్గమందు పాలన చేయు అతనిని మేము చూడగలిగినట్లును కృపచూపము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మేము క్రీస్తు ప్రేమ చేయాలనుకుంటున్నాము. అందరి కొరకు ఆయన భక్తులు మారించిందని మనం ఇప్పుడు గుర్తించుకుంటారా? అనగా మానవులు అందరూ ఆయన మృత్యుల పాల్గొందనే కదా భావము. జీవించున్న వారు ఇక మీదట కేవలం తమ కొరకు కాక ఆయన కొరకే జీవించటకు కాను క్రీస్తు మానవులందరి కొరకు మరణించను. ఆయన మరణించి పునరుత్నం చెందినది వారి కొరకే కదా. కనుక ఇక ఏ వ్యక్తిని మేము మానవ దృక్పథన పరిగణిస్తాం? ఒకప్పుడు క్రీస్తుని మేము మానవ దృక్పథమున పరిగణించినను, నేను అట్టు చేయను. ఎవడైనా క్రీస్తున ఉన్నయడలా అతడు నూతన సృష్టి, పాత జీవితం గతించినది, కొత్త జీవము ప్రారంభమైనది. ఎవడైనా క్రీస్తున ఉన్నయడలా అతడు నూతన సృష్టి, పాత జీవితము గతించినది, కొత్త జీవితము ప్రారంభమైనది. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. గల దేవా నా ప్రియ స్వామి నమస్కారం.
నమస్కారము నమస్కారము రాసిన పవిత్ర సువిశేషములోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగునుగాక అధ్యాయము 20 వచనములు 1 నుండి 2 వరకు మరియు 11 నుండి 18 వరకు యోహాను సువార్త 20వ అధ్యాయము వచనములు 1 నుండి 2 వరకు మరియు 11 నుండి 18 వరకు ఆదివారము తెల్లవారకమునుపే మగ్దలా మరియమ్మ సమాధి యొద్దకు వెళ్ళి సమాధి మీద రాయి తీసివేయబడి ఉండుటను చూచెను. అంతటా ఆమె సీమోను పేతురు వద్దకు, యేసు ప్రేమించిన మరి యొక్క శిష్యుని వద్దకు పరిగెత్తుకొని పోయి వారు ప్రభువును సమాధి నుండి ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో మేము ఎరగము అని చెప్పాను. మరియమ్మ సమాధి వద్ద నిలబడి ఏడ్చుచుండెను. అట్లు ఏడ్చుటూ ఆమె వంగి సమాధిలోనికి తొంగి చూడగా ఇద్దరు దేవదూతలు తెల్లని వస్త్రములు ధరించి కాళ్ళ వైపున ఒకరు తల వైపున ఒకరు యేసు భౌతిక దేహమును ఉంచిన చోట కూర్చుండి ఉండిరి. అమ్మా, ఎందుకు నీవు ఏడ్చుచున్నావు అని వారు అడిగిరి. నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో నేను ఎరుగను అని ఆమె చెప్పెను. అట్లు చెప్పి ఆమె వెనుకకు తిరిగి యేసు నిలవబడి ఉండుటను చూచెను, కానీ ఆమె ఆయనను గుర్తింపలేదు. యేసు ఆమెతో, అమ్మా, నీవు ఎందుకు ఏడ్చుచున్నావు? నీవు ఎవరిని వెదకుచున్నావు అనెను. ఆమె ఆయనతో, తోటమాలి అని భావించి, అయ్యా, నీవు ఆయనను తీసుకుని వెళ్ళిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితివో చెప్పుము, నేను వెళ్ళి తీసుకొని పోయేదను అనెను. మరియమ్మా అని యేసు పలికెను. ఆమె ఆయన వంక తిరిగి హీబ్రూ భాషలో రబ్బూని అని పిలిచెను, అనగా బోధకుడా అని అర్థము. యేసు ఆమెతో, నన్ను పట్టుకొనవద్దు, నేను ఇంకను తండ్రి యొద్దకు ఆరోహణమై పోలేదు. నీవు వెళ్ళి నా సహోదరులతో ఇట్లు చెప్పుము, నేను నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడును అయిన వాని యొద్దకు ఆరోహణమై పోవుచున్నాను అని చెప్పెను. మగ్దలా మరియమ్మ వెళ్ళి శిష్యులతో, నేను ప్రభువుని చూచి తిని అని వారికి ప్రభు సందేశమును అందజేశాను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష పట్నం ద్వారా మన యొక్క పాపములు మన్నింపబడునుగాక. ఆమేన్. ప్రైస్ ది లార్డ్. ప్రైస్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు తల్లి అయిన శ్రీసభ ఎంతో సంతోషముతో మగ్దలా మరియమ్మ యొక్క స్మరణను కొనియాడుతూ ఉన్నది. ఎందుకంటే ఆమె
ఒకప్పుడు యేసయ్యలోనికి రాకముందు యేసయ్యను నమ్ముకోకముందు ఆమె జీవితం ఒకలాగా ఉన్నది. యేసయ్యను నమ్ముకున్న తర్వాత నమ్ముకొని యేసయ్యను విశ్వసించి యేసయ్యను అనుసరించిన తర్వాత ఆమె జీవితమే మారిపోయింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాటి మొదటి పట్టణంలో కూడా అదే విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాము. ఎవరైనా సరే ప్రభునందు ఉన్న ఎడల అతడు నూతన సృష్టి, పాత జీవితము గతించిపోయినది, నూతన జీవితము ఆరంభమైనది. మరి ఆమె ఎలాగైతే యేసయ్యలోనికి అడుగుపెట్టిన తర్వాత ఆమె నూతన జీవితాన్ని పొందినదో, అదేవిధంగా మనందరినీ కూడా అదే నూతన జీవితాన్ని పొందమని ప్రభు అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉంటూ ఉన్నారు. నీవు ఎలాంటి పాపి అయినప్పటికీ కూడా, నీవు ఎలాంటి దుష్టుడు దుర్మార్గుడు అయినప్పటికీ కూడా, నా చెంత నీకు స్థానం ఉన్నది, నా సన్నిధిలో నీకు గుర్తింపు ఉన్నది, నా సన్నిధిలో నీ కోసమై ఒక ఆనందము ఎదురు చూస్తూ ఉన్నది, నా సన్నిధిలో నీవు ఎదగడానికి ఆశీర్వాదాలతో నింపబడడానికి నీకై నేను ఇక్కడ ఆశీర్వాదాలను ఇక్కడ దాచిపెట్టి ఉంచాను. నీవు నా చెంతకు రా, నీవు మారు మనసు పొందు, జీవితాన్ని మార్చుకో, నీవు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క చెడు జీవితాన్ని మార్చుకో, అయోగ్యమైనటువంటి జీవితాన్ని మార్చుకో. ఒకసారి మనం అనుకోవచ్చు, నేనేమి తప్పులు చేయట్లేదు కదా, ఎవరిని బాధ పెట్టట్లేదు కదా, ఎవరిని మోసం చేయట్లేదు కదా అని చెప్పి అనుకోవచ్చు. ఇంకా నేను పశ్చాత్తాపడాల్సిన అవసరం ఏముందని చెప్పి మనము చేయదగినటువంటి పనిని చేయలేకపోయినప్పుడు కూడా అది కూడా పాపమే అవుతుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, అది కూడా మనల్ని దేవుని యొక్క ఆశీర్వాదాలకు అయోగ్యులను చేస్తుంది. మరి మనము కూడా యోగ్యులము కావాలని ప్రభు ఆశపడుతూ ఉన్నారు. ఆమె ఆ యొక్క పాపాత్మురాలని అందరూ కూడా చీదరించుకున్నటువంటి ఆ యొక్క వ్యక్తిని దేవుడు ఎలాగైతే ఇతరులకు ఈ యొక్క సువార్తను, యేసయ్య పునరుత్థానమై లేచాడు అనేటువంటి సువార్తను తీసుకువెళ్ళే విధంగా యేసయ్య యొక్క తన శిష్యులు ఎన్నుకున్నటువంటి 12 మంది శిష్యుల కంటే ముందు కూడా యేసయ్య ఇలాంటి ఈ యొక్క ఒక పాపాత్మురాలకి పాపాలను విడిచిపెట్టి యేసయ్యను అనుసరించినటువంటి వ్యక్తిని మొదటి సాక్షిగా ప్రభు ఆమెను చేస్తూ ఉన్నారు. మరి మన జీవితాల్లో కూడా అలాంటి గొప్ప భాగ్యాన్ని మనకు కూడా దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మరి అదే కోరికను, అదే మన యొక్క హృదయ ఆకాంక్షను ఇప్పుడు పాట రూపంలో మనం అందరం కూడా పాడుకుందాం. పాపి మగ్ధలేనను మార్చినటువంటి దేవా నన్ను కూడా మార్చండి, పాపి మగ్ధలేన జీవితాన్ని మార్చినటువంటి దేవా నా జీవితాన్ని కూడా మార్చండి, పాపి మగ్ధలేనకు నీవు ఎలాగైతే పరలోకంలో స్థానాన్ని ఇచ్చావో ఆమెని ఎలాగైతే సువార్తను బోధించేటువంటి వ్యక్తిగా మీ యొక్క పునరుత్థానాన్ని అందరికి కూడా తెలియజేసేటువంటి వ్యక్తి, లోకానికి తెలియజేసేటువంటి వ్యక్తిగా ఎలాగైతే చేసావో అలాగే నన్ను కూడా చేయండి తండ్రి అని చెప్పి మనం అందరం కూడా ఇప్పుడు పాట పాడుకుందాం. మనకు కూడా అలాంటి గొప్ప భాగ్యం వస్తుంది. ప్రభువు ఎలాగైతే మగ్ధలేనకు జీవ కిరీటాన్ని ఇచ్చారో, నిత్య మహిమలో పాలి భాగస్థిరాలను చేశారో, అదే ప్రభు మనల్ని కూడా చేస్తారు. అదే క్రీస్తు ప్రభు, అదే ఉత్థాన ప్రభు, మనందరి కూడా అదే జీవ కిరీటాన్ని ఇస్తారు. యేసు నామం జై జై క్రీస్తు నామం జై జై సమరయ స్త్రీకి దాహం తీర్చిన జీవ జలమా, యేసు నామం జై జై, నామం జై. అందరు కూడా కలిసి యేసు నామం జై జై అని పలుకుదాం. పాపాలు మన్నించే యేసు నామం జై జై అంటాం. స్వస్థపరిచేటువంటి దేవుడు సమరయ స్త్రీకి దాహం తీర్చిన జీవ జలమా, యేసు నామం జై జై, యేసు నామం జై జై, క్రీస్తు నామం జై జై. గ్రుడ్డివాణి కన్నులను తెరచిన దేవా పరమ వైద్యుడా, యేసు నామం జై జై, యేసు నామం జై జై, క్రీస్తు నామం జై జై, యేసు నామం జై జై, క్రీస్తు నామం జై జై. గ్రుడ్డివాణి కన్నులను తెరచిన దేవా
పరమ వైద్యుడా యేసునామం జై జై యేసునామం జై జై క్రీస్తునామం జై జై యేసునామం జై జై క్రీస్తునామం జై జై పాపి మగ్ధలేనను పునీతం చేసిన పావనాత్ముడా యేసునామం జై జై యేసునామం జై జై క్రీస్తునామం జై జై యేసునామం జై జై క్రీస్తునామం జై జై పాపి మగ్ధలేనను పునీతం చేసిన పావనాత్ముడా యేసునామం జై జై యేసునామం జై జై క్రీస్తునామం జై జై యేసునామం జై జై క్రీస్తునామం జై జై బందిపోటు దొంగకు మోక్ష భాగ్యము సగిన పుణ్య చరితుడా యేసునామం జై జై యేసునామం జై జై క్రీస్తునామం జై జై యేసునామం జై పోటు దొంగకు మోక్ష భాగ్యం ఒసగిన పుణ్య చరితుడా యేసునామం జై జై యేసునామం జై జై క్రీస్తునామం జై జై యేసునామం జై జై క్రీస్తునామం జై జై దేవునికి ఆశీర్వాదాలకు నిలయంగా మార్చడానికి వచ్చిన దేవునికి జై జై హృదయాన్ని నీ గృహాన్ని తన మహిమతోనిపుతున్నాము యేసయ్యను జై జై అని పాడుతున్నాము క్రీస్తునామం జై జై యేసునామం ప్రతి ఒక్కరిని కూడా తాకండి యేసయ్యా ప్రతి ఒక్కరి హృదయాలను కూడా మీరు తాకండి యేసయ్యా ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా మీరు బలపరచండి యేసయ్యా ప్రతి ఒక్క గృహంలో మీరు కొలువై ఉండండి యేసయ్యా వారి జీవితాలన్నింటినీ కూడా మీరే నూతనీకరించండి యేసయ్యా మీకు సాక్షులుగా నిలిచే భాగ్యాన్ని వాళ్ళందరికీ కూడా దయచేయండి యేసయ్యా ఈ దీపావళి పూజలో పాల్గొన్న ప్రతి ఒక్కరి జీవితాలు కూడా మారుడుగా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈనాడు మనము స్మరించుకుంటూ ఉన్నటువంటి ఈ యొక్క మగ్ధలా మరియమ్మ ఆమె ఏమి పైనుంచి దిగివచ్చిందేమి కాదు మనలాంటి ఒక సామాన్యురాలే ఆమె కూడా మరి ఎప్పుడైతే ప్రభువును నమ్ముకున్నదో ఆమెకు ఉన్నటువంటి ఆమెను పట్టి పీడిస్తూ ఉన్నటువంటి ఆ యొక్క సైతాను శక్తులు 7 సైతాను శక్తులు అన్నీ కూడా ఆమె నుంచి తీసివేయబడ్డాయి. ఎప్పుడైతే ఆమె నుంచి ఆ యొక్క సైతాను బంధనాలన్నీ కూడా తీసివేయబడ్డాయో అప్పుడు ఆమె యొక్క మనోనేత్రాలు తెరవబడ్డాయి. అప్పుడు ఆమె యేసయ్యను కనుగొన్నది. ఎప్పుడైతే ఆమె యేసయ్యను కనుగొన్నదో ఆమెకు ఆయన పట్ల ఉన్నటువంటి ప్రేమ అమితముగా పెరిగిపోయింది. ఇప్పటి వరకు కూడా నేను ఎన్నో బాధలు పడ్డాను, ఇప్పటి వరకు కూడా నేను ఎన్నో రకాలైనటువంటి భూత వైద్యుల దగ్గరికి వెళ్ళాను ఈ యొక్క సైతాను బంధనాల నుంచి నేను విడిపించబడటానికి, మరి ఎక్కడ ఎవరు కూడా నన్ను విడిపించలేకపోయారు, నా యేసయ్య మాత్రమే నన్ను విడిపించారు, నా యేసయ్య మాత్రమే నేను ఈ యొక్క సైతాను బంధనాలలో సైతాను శక్తులలో మగ్గి మసై నశించిపోవాల్సినటువంటి నన్ను మరలా ఆయన నూతన జీవాన్ని ఇచ్చారు అని చెప్పి ఆమె యేసయ్య యొక్క ప్రేమలో నేను నూతనముగా జన్మించాను, ఆయన యొక్క కృపలో నేను నూతనముగా జన్మించాను, అగమ్య గోచరముగా ఉన్నటువంటి నా జీవితముకు ఒక లక్ష్యం అనేది వచ్చింది, అగమ్య గోచరముగా ఉన్నటువంటి నాకు ఒక గోచరమైనటువంటి దేవుని యొక్క సాన్నిధ్యాన్ని నేను పొందుకున్నాను, అగమ్య గోచరముగా ఉన్నటువంటి దేవుని యొక్క సాన్నిధ్యము దేవుని శక్తి నాకు ఎంతో దూరంగా ఉన్నటువంటి దేవుని యొక్క శక్తి
శక్తి నా చింతకే వచ్చింది, నేను అనుభవించగలుగుతూ ఉన్నాను, ఆ యొక్క ఆనందములో నేను మునిగి తేలుతూ ఉన్నాను, దేవుని యొక్క ఆ యొక్క మహిమలో నేను మహిమ ప్రవాహంలో నేను పయనిస్తూ ఉన్నాను అని చెప్పి ఆమె మనందరికీ కూడా సాక్షిగా నిలుస్తూ ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆమె ఏ ఆనందాన్ని అయితే పొందిందో, ఏ గుర్తింపునైతే పొందిందో, ఆమె ఏ నిత్య జీవాన్ని అయితే పొందిందో, ఏ గొప్ప దేవుని యొక్క సాన్నిధ్యాన్ని ఆమె పొందిందో, అది ఎంతో కాలం ఆమెతో లేకుండా పోయింది. తర్వాత యేసయ్య మరణించినప్పుడు ఆమెకు ఉన్నటువంటి సంతోషం, ఏదైతే నేను ఇప్పటి వరకు కూడా చవి చూడనటువంటి ఆనందాన్ని యేసయ్య నాకు ఇచ్చారో, నా పట్ల దయ కలిగి నా జీవితాన్ని మార్చారో అని ఆమె ఎప్పటివరకైతే ఆమె సంతోషించిందో, అదే సంతోషం యేసయ్య సమాధి దగ్గరకు వచ్చినప్పుడు ఆమె ఊహించినటువంటి ఒక సంఘటన జరుగుతూ ఉన్నది. ఆమె వచ్చేటప్పుడు, ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వచ్చేటప్పుడు ఆమె అనుకొని ఉండొచ్చు, నేను యేసయ్య శరీరానికి ఈ యొక్క తైలాలను నేను పూస్తాను అనుకొని ఆమె వచ్చినప్పుడు ఆ సమాధి తీసి ఉండేసరికి ఆమెకి ఏమీ అనిపించలేదు, ఏమి కూడా తోచటం లేదు. ఆమె ఇక ఆలోచన అన్నీ కూడా చీకటమయమైపోయాయి. ఆమెకి ఏ ఆలోచన రాకుండా ఉన్నది. అక్కడి నుంచి మరలా పరిగెత్తుకుంటూ శిష్యుల వద్దకు వెళ్తూ ఉన్నది. ప్రియమైన సహోదరి సహోదరులారా, అప్పటి వరకు కూడా ఆమెకున్నటువంటి ఆనందం, నా యేసయ్య నాకు విడుదలనిచ్చారు కాబట్టి, నా జీవితాన్ని మార్చారు కాబట్టి, నాకు చేతనైనంతలో నేను యేసయ్యకు సపర్యలు చేయాలని ఆమె ఆశపడింది. మరి అలాంటి అదృష్టం ఆమెకు లేకుండా తీసివేయబడింది. ఆ సమయంలో ఆమె కూడా కలత చెంది ఉండవచ్చు, అయ్యో నేను ఎంతో ఆశతో నా ప్రభువుని చూడాలని వచ్చానే, నా ప్రభువుకి యొక్క సుగంధ ద్రవ్యాలు నేను ప్రభుకి రాయాలని వచ్చానే అని చెప్పి, మరి ఎలా ఇది ఎలా జరిగింది నా జీవితంలో, ఇలా ఎలా జరిగింది, నేను మరలా ఏమైనా పాపంలో పడిపోయానా, ఎందుకు దేవుడు నా నుండి ఈ యొక్క గొప్ప భాగ్యాన్ని నా నుండి తీసివేశారు, ఉదయం లేచిన తోడనే నేను ప్రభు సమాధి చెంతకు వచ్చానే అని చెప్పి ఆమె కూడా బాధపడుతూ ఉన్నది. తర్వాత మరలా ఆమె సమాధిలోనికి వెళ్ళి చూసినప్పుడు అక్కడ దేవదూతలు ఆమెకు తెలియజేస్తూ ఉన్నారు, అమ్మా నీవు వెతుకుతూ ఉన్నటువంటి ఆ యేసయ్యను ఎవరు దొంగిలించలేదు, ఆయన ముందే చెప్పిన విధంగా మృతులలో నుండి లేవనెత్తబడ్డారు అని చెప్తూ ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ఆమె దేవుడి నుంచి ఎలాగైతే సంతోషాన్ని పొందిందో, ఆ సంతోషం మరలా ఇక్కడ ఖాళీ సమాధిని చూసినప్పుడు ఆ సంతోషాన్ని కోల్పోతూ ఉన్నది. మరలా ఎప్పుడైతే ఆమె యేసయ్య మాట వింటుందో, మరియమ్మా అని యేసయ్య పేరు పెట్టి విలువంగానే ఆమె అప్పటి వరకు కూడా నిండి మునిగి ఆమె ఉన్నటువంటి ఆ యొక్క దుఃఖ సముద్రం అంతా కూడా ఒక్కసారే ఆమె నుంచి దూరం అయిపోయింది. గొప్ప వెలుగు, గొప్ప సంతోషము ఆమె జీవితంలోకి వచ్చింది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనకి కూడా ఒకసారి ఏదైనా కష్టం వచ్చినప్పుడు మన మైండ్ కూడా ముందుకు పోనీయదు, ఇక నీ జీవితం ఇంతే ఇక్కడ ఆగిపోయింది, నువ్వేమాత్రం కూడా ముందుకు వెళ్ళలేవు, ఈ కష్టం నిన్ను బయటికి రానీయదు, ఈ నష్టం నిన్ను పైకి రానీయదు, ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క సమస్య నిన్ను ఏమాత్రం కూడా నిన్ను తేరుకోనివ్వదు అని చెప్పి మనకు ఉన్నటువంటి అన్ని శక్తులు, మనకి శక్తి ఉన్నా సరే మనల్ని బంధిస్తుంది, మన ఆలోచన ఉన్నా సరే అవన్నీ కూడా బంధిస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే ఆ యొక్క మగ్ధలా మరియ ఖాళీ సమాధి చింతనే, అయ్యో నా ప్రభువుని ఎక్కడికి పెట్టారు, ఎవరు తీసిపోయారు, అక్కడే ఉన్నప్పుడు దేవుడే మరలా ఆమెకు కనిపిస్తున్నాడు, నా బిడ్డ బాధపడుతూ ఉన్నది, నా కోసం బాధపడుతూ ఉన్నది, నన్ను చూడాలని ఆశపడుతూ ఉన్నది అని చెప్పి యేసయ్య మరలా ఆమెకు దర్శన భాగ్యాన్ని ఇస్తూ ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అదే విషయాన్ని ఇక్కడ మనము పుణిత పౌలు గారి మాటలలో కూడా చూడవచ్చు. కొరింథీయులకు రాసిన 2:4-17 కూడా, మనకు ఇప్పుడు ఉన్నటువంటి యొక్క బాధలు, ఇప్పుడున్నటువంటి లోటుపాట్లు దేవుడు ఇచ్చేటువంటి ఆ యొక్క నిత్య మహిమలో మనకి బాధలన్నీ కూడా మనం మర్చిపోతాము అని తెలియజేస్తూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరు, అప్పటి వారు కూడా ఆమె నేను యేసయ్యను చూడలేకపోయానే, అయ్యో ఎందుకు నాకింతటి దురదృష్టము, ఎందుకు నాకింతటి శాపం అని ఆ బిడ్డ కూడా బాధపడింది. ఎప్పుడైతే ఆమె యేసయ్యను చూసిందో, గురువా అని పిలుస్తూ ఉన్నది,
రబ్బుని అని ఆమె పిలుస్తున్న అప్పటి వరకు ఆమెకున్నటువంటి ఆ దుఃఖం అంతా కూడా బాధ అంతా కూడా పోయి యేసయ్యను చూడగానే మరలా నూతన జీవం వచ్చింది, మరలా నూతన ఆశ వచ్చింది, నూతన సంతోషంలో అప్పటి వరకు దుఃఖ సాగరంలో ఉన్నటువంటి ఆమె దేవుని యొక్క మహిమలో ఆమె ప్రవేశిస్తూ ఉన్నది, మహిమ ప్రవాహంలో ఆమె కొట్టుకుపోతూ ఉన్నది. ప్రైస్ ద లార్డ్, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క మగ్దలా మరియా ఆమె జీవిత ప్రారంభంలో మనం చూసినట్లయితే ఆమె ఒక పాపాత్మురాలుగా పరిగణించబడింది. ఆమె ఒక ఉన్నత కుటుంబంలో జన్మించినప్పటికి కూడా ఆమె తన యొక్క క్రియల వల్ల, తన యొక్క జీవిత విధానం వల్ల ఆమె ఒక పాపాత్మురాలుగా ఆమె పరిగణించబడింది. ఆ తర్వాత ఆ సైతాను శక్తుల చేత ఆమె పీడించబడింది. అదేవిధంగా సీమోని ఇంటిలో ఒకసారి యేసయ్య భోజనాన్ని కూర్చున్నప్పుడు ఆమె కూడా వచ్చి యేసయ్య పాదాల మీద పడి ఆమె పాప మన్నింపు కోసం యేసయ్య పాదాల మీద పడి ఆమె కన్నీటితో యేసయ్య పాదాలు కడిగి ఆ యొక్క పాదాలను తుడుస్తూ ఉన్నది. అప్పుడు కూడా యేసయ్య ఆమెను, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క పాపాత్మురాలిని యేసు ఎందుకు ఆమెను అనుమతిస్తూ ఉన్నారు ఆయన తాకటానికి, ఆమె తాకటమే కాకుండా ఇంతసేపు ఆయన కాళ్ళు పట్టుకొని ఉన్నది ఎందుకు యేసయ్య ఇలా ఆమెకు అవకాశం ఇస్తూ ఉన్నారని చెప్పి చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఆమెను విమర్శిస్తూ ఉన్నారు. అప్పుడు యేసయ్య ఏమైనా చూపించి, ఎవరినైతే ఈమె పాపాత్మురాలు, ఈమె అయోగ్యురాలు అని ఎవరినైతే వాళ్ళు చూపిస్తూ ఉన్నారు, ఈమె మీ అందరికన్నా గొప్పది అని చెప్పి యేసయ్య వాళ్ళందరి ముందు చెప్తూ ఉన్నారు. ప్రైస్ ద లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఎప్పుడైతే అమితమైనటువంటి ప్రేమను కలిగి ఉంటామో, చెక్కు చెదరినటువంటి విశ్వాసాన్ని యేసయ్యలో కలిగి ఉంటామో, అప్పుడు లోకమంతా ఎన్ని మన గురించి ఏం చెప్పినా ఎన్ని చెప్పినా సరే యేసయ్య మనతో నిలబడితే అవన్నీ కూడా పక్కకు పోతాయి. ప్రైస్ ద లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. యేసయ్య మనతో నిలబడితే మనకి ఎక్కడ లేనటువంటి గౌరవం వస్తుంది, ఎక్కడ లేనట్టు గుర్తింపు వస్తుంది. యేసయ్య మనతో నిలబడ్డప్పుడు మనకి నిత్య జీవపు కిరీటం మనకు వస్తుంది. ప్రైస్ ద లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. అదేవిధంగా ప్రియమైన సహోదరి సహోదరులు, ఎవరైతే మారు మనసు పొందాలని ఆశపడుతూ ఉంటారో యేసయ్య వారి చింతకే వస్తూ ఉంటూ ఉన్నారు. ఆనాడు అక్కడ వ్యభిచారంలో పట్టుబడినటువంటి ఆ స్త్రీ చెంతకు కూడా, ఆమెను కూడా ఏసఐ చెంతకు తీసుకొని చెప్పి ఏసఐ ఆమెతో నిలబడి ఆమె జీవితాన్ని మార్చివేశారు. మత్తాయి పాపాత్ముడు పాపాత్ముడు అన్నటువంటి ఆయన జీవితాన్ని కూడా ఏసయ్య మార్చివేశారు, పుణ్యాత్ముడిగా చేశారు. మరి ఇంకా జక్కయ్య జీవితాన్ని కూడా మార్చివేశారు. ఈనాటి సువార్త పట్టణంలో కూడా మగ్దలా మరియమ్మ జీవితాన్ని కూడా యేసయ్య మార్చివేశారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి మనము ఎప్పుడైతే దేవుణ్ణి నమ్ముకొని ఆయన యొక్క మార్గంలో మనం నడవాలని ఆశపడతామో, అప్పుడు దేవుడు మనల్ని ఏనాడు కూడా ఆయన మనల్ని చేయి విడిచిపెట్టాడు. ఆ యొక్క పాపాత్మురాలుగా ఉన్నటువంటి ఆమె జీవితాన్ని పుణ్యాత్మురాలుగా చేశారు. మరి యేసయ్య పునరుత్థానం గురించి మొదటిసారిగా ఆమెకు ఈ యొక్క సాక్షిగా నిలబడే భాగ్యాన్ని వాళ్ళు అపోస్తలలు ఎవరికి కూడా ఆ యొక్క భాగ్యాన్ని ఇవ్వలేదు. మరి అప్పటి వరకు కూడా వాళ్ళందరూ కూడా అనుకుంటూ ఉండవచ్చు యేసయ్య కూడా అందరు కూడా పితృస్వామ్యానికే ఆయన ఎక్కువ ప్రాధాన్యాలు ఇస్తారు, మగవాళ్ళకే ఎక్కువ ప్రాధాన్యాన్ని ఇస్తారని చెప్పి అందరూ అనుకొని ఉండవచ్చు. కానీ ఎవరినైతే ఈ లోకం తక్కువగా చూస్తూ ఉన్నదో వారినే ఉన్నతముగా లేవనెత్తుతూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరుల, నీ జీవితంలో కూడా నీవు అందరికంటే తక్కువగా జీవిస్తూ ఉన్నావా? నీ పనిచేసే ప్రదేశంలో అందరు నిన్ను చిన్నచూపు చూస్తూ ఉన్నారా? మరి ప్రభు నీ జీవితంలోకి రాబోతూ ఉన్నారు. ఎప్పుడైతే నీ విశ్వాసాన్ని కలిగి ఉంటావో అప్పుడు నిన్ను కూడా ప్రభు లేవనెత్తుతారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా ఆయన మార్చివేస్తారు, నీ జీవితాన్ని మార్చివేసి నీకు ఒక నూతన జీవితాన్ని ఇస్తారు, నూతన గమ్యాన్ని ఇస్తారు, నూతన నివాస స్థలాన్ని పరలోకంలో ఇస్తారు. మరి అలాంటి భాగ్యం కోసం ఈ సమయంలో మనము మనందరినీ కూడా అప్పద్రాక్ష రసములతో కలిపి మన జత చేసి మన కోసం ప్రార్థించుకుందాం. సాధారణమైనటువంటి అప్పద్రాక్ష రసాలు మనకు నిత్య జీవాన్ని ఇచ్చేటువంటి దివ్య సప్రసాదంగా ఎలా మారుతూ ఉన్నాయో, అదేవిధంగా సామాన్యులమైనటువంటి మనల్ని కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలతో నింపి దేవుని యొక్క సాక్షులుగా మనల్ని చేయమని ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. మరియు ముఖ్యంగా ఈనాడు అంతోని శ్రీనివాసులు ఫిలోమిన మన దగ్గర ఉన్నటువంటి ఇన్మేట్ మేరియాన్ మన సోల్జర్ వాళ్ళ అమ్మగారు, ఆమె యొక్క
మరణ వార్షికోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నారు. మరి మనం అందరం కూడా ఆ బిడ్డ కోసం ప్రార్థన చేద్దాం. మరి తన దేవుని యొక్క సేవకై తన జీవితాన్ని అర్పించుకున్న మేరియాను కూడా దేవుడు ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉండాలని, ఆమె తలంపులన్నీ కూడా నెరవేర్చాలని ప్రత్యేక విధంగా ప్రార్థన చేద్దాం. యోగ్యమైన కానుకగా అర్పించేదనయ్యా, యోగ్యమైన కానుకగా అర్పించేదనయ్యా, సుగంధ వాసనగా ఆస్వాదించి స్వీకరించు, ఆస్వాదించి స్వీకరించు. నన్ను పూర్తిగా కాల్చివేయు, అగ్నితో రగిలించు, నన్ను పూర్తిగా కాల్చివేయు. యోగ్యమైన కానుకగా అర్పించేదనయ్యా, సహోదరి సహోదరులారా, మనం అర్పించే ఈ బలి సర్వశక్తిగల పితి అయిన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లు ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన యొక్క ఈ సత్య తెలిసే ప్రయోజనము కొరకు మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, పునీత మరయ మగ్ధలైన సాదరముగా కనబరిచిన గౌరవమును నీ కుమారుడు దయతో స్వీకరించెను. కావున ఆ పునీతురాలి స్మరణ సందర్భమున మేము భక్తితో తోడ్కొని వచ్చిన ఈ అర్పణములను కనికరముతో అంగీకరింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఏ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతోనుందురుగాక, మీ ఆత్మతోనుందురుగాక, మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము, ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడును ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. నీ అమిత ప్రేమ వలన మానవుని సృజించితివి, పాపము చేసిన అతని న్యాయముగా శిక్షించితివి. కానీ మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా దయతో అతనిని రక్షించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండల మందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీనభావముతో స్తుతించుట ఎట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హొస్సాన్న, ప్రభు నామమున వేం చేసేది వారు ధన్యులు. మహోన్నతమున హొస్సాన్న. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం నడి పూజలో ప్రవేశించున్నాం. కావున మీ మనసులను హృదయములను యొక్క బలిపీఠంపై లగ్నం చేసి ప్రార్థన చేయండి. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఏ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఏ విధమునివి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు
శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై తారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మాజేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచి మేము వేచి యుందుము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును సగు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించున్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురును, పూలా అంతోనగర పీఠాధిపతిని తుమాబాల ఎమరితస్ గారిని, మరియు గురువులందరితో పాటు మమ్మలను మీ ప్రేమయందు పరిపూర్ణం చేయము. ఉత్థానమగ్ధమైన నమ్మకతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. మా అందరిపై దయచూపి దేవుని తల్లి కన్యామరియ మాతతోనూ, ఆమె భర్త పుణీత జోజప్ప గారితోనూ, పుణీత అపోస్తలులతోనూ, పుణీత మరియ మగ్ధలీనతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌర
గౌరవ మహిమలు కలుగును గాక. మరియ మగ్ధలైనను మార్చినటువంటి దేవుడు, ఒక పాపాత్మురాలిని పుణ్యాత్మురాలిగా చేసినటువంటి దేవుడు మన జీవితాలను కూడా మార్చాలని, మనందరిని కూడా ప్రభువులో, క్రీస్తు ప్రభువులో నూతనీకరించాలని ప్రభు నేర్పినటువంటి పరలోక ప్రార్థనతో జత చేసి తండ్రి భగవానుని ప్రార్థించుదాం. పరలోకమందు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక, మా నాటికి కావలసిన మాయన్నము మాకు నీటిని, మా తప్పు పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము, మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము, మా ఈ రోజులలో మాకు శాంతిని దయచేయము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరం మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపం పరిహరించే ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపం పరిహరించే ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపం పరిహరించే ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించే ప్రభు, ఇదిగో మనందరి జీవితాలను కూడా నూతనీకరించాలని వచ్చిన ప్రభు, మనందరి కుటుంబాలను కూడా బలపరచాలని వచ్చినటువంటి ప్రభు, ఈ ప్రభు విందుకు పిలువబడిన వారు ధన్యులు. విలువైన ఐశ్వర్యం యేసునాథుడా, నీ పదం చేరితిని. విలువైన ఐశ్వర్యం యేసునాథుడా, నీ పదం చేరితిని. నిన్ను నేను తెలుసుకోవాలి, నీతోనే సంబంధం ఏర్పరచాలి. నిన్ను నేను తెలుసుకోవాలి, నీతోనే సంబంధం ఏర్పరచాలి. నీ కోసమే నన్ను సృష్టించితివి, నీ కోసమే నన్ను సృష్టించితివి. నీలోనే మరచితిని, నా కనుల ముందు మాత్రం నీవేసు. గతమంతా మరచితివి, నా కనుల ముందు మాత్రం నీవేసు. నిన్నే చూసి ముందుకునే సాగేదను, నిన్నే చూసి ముందుకునే సాగేదను. నీ కోసమే నన్ను సృష్టించితివి, నీ కోసమే నన్ను సృష్టించితివి. నీలోనే విలువ నాకు ఉన్నది, నీలోనే విలువ నాకు ఉన్నది. యేసయ్యా, 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 యేసయ్యా.
యేసయ్యా 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 ఏలయన మేము క్రీస్తు ప్రేమతో పరిపాలింపబడుచున్నాము. జీవించుచున్న వారు ఇక మీదట కేవలము తమ కొరకు కాక క్రీస్తు కొరకే జీవించుటకు గాను తాను మానవులందరి కొరకు మరణించెను. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పునీత మగ్దలా మరియమ్మ తన గురువైన క్రీస్తును ప్రగాఢమైన ప్రేమతో అంటిపెట్టుకొని ఉండెను. నేడు మేము స్వీకరించిన ఈ పరమ రహస్యములు మాయందు క్రీస్తు పట్ల అచంచలమైన భక్తిని పుట్టించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతోనుందరుగాక. మీ ఆత్మతోనుందరుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మందరిని ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. దివ్యబలి పూజ సమాప్తమైనది. సమాధానంతో క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు.